हेलो अंडी, वेलकम टू माय चैनल। इपड़ैते मन की मावडिपल्ल सीजन अयिते अयिपोडानिकि वच्चेसिंदंडी। अलागे स्कूल कूडा ओपन अय्यायि काबट्टि मा पिल्लल कोसम नेनु मैंगो कुल्फी तयारु चेसानु। अदि एला चेसानो ई वीडियोलो मीकु चूपिस्तानंडि। ई मैंगो कुल्फी कोसम मनमु मंचिगा पंडिन मावडिपल्ल तीसुकोवालि। इला पीलर तो मोत्तं पील चेसि पेट्टुकोवालंडि। కొంచెం పెద్ద పిల్లలైతే మనం ఇలా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో వేసి చిన్న స్పోర్క్ స్పూన్ వేసి ఇచ్చారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. మనం ఏ విధంగా ఇచ్చినా కూడా మామిడిపళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు, కాబట్టి మనం ఏ విధంగా అయినా తినవచ్చు. మళ్ళీ ఇదే విధంగా మనం కుల్ఫీ కోసం కూడా మ్యాంగోస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా వాటర్, కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ మిల్క్ది వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇలా జ్యూస్ లాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మ్యాంగో జ్యూస్ని ఒక గ్లాస్లో యాడ్ చేసుకొని మనకి ఇంట్లో ఉన్న చిన్న చిన్న గ్లాసెస్లో కానీ లేకపోతే కుల్ఫీ మౌల్స్ దొరుకుతాయి అందులో వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఐస్ క్రీమ్ మౌల్స్ కూడా ఉంటాయి అందులో కూడా వేసుకోవచ్చు. ఇలా 3 గ్లాసెస్లో వేసుకున్న తర్వాత నాకు కొద్దిగా మిగిలింది, దాన్ని కూడా నేను మిల్క్ షేక్ గ్లాస్ ఉంటే మిల్క్ షేక్ గ్లాస్లో కూడా యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా కొద్దిగా మిగిలితే చిన్న చిన్న స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో కూడా వేసుకోవచ్చు. నేను అందులో కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఈ గ్లాసెస్ పైన మనకి సిల్వర్ కాయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని మొత్తం కవర్ చేసేసి మనకు స్పూన్స్ ఉంటే స్పూన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఐస్ క్రీమ్ స్టిక్స్ లేని వాళ్ళు చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి కదా, స్పూన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ జ్యూస్లో మీరు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, ఇంకా చిన్న చిన్న మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాంగో జ్యూస్ని పీల్ చేసుకున్న గ్లాసెస్ని మినిమం 6 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనకు పిల్లలు ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చే వరకు కూడా అది రెడీ అయిపోతుందండి. మనం రాగానే తీసి పిల్లలకి రెడీగా ఇచ్చేయచ్చు. ఇప్పుడైతే మనకి కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. నేను ఫ్రీజర్లో నుంచే బయటకు తీసి పెట్టాను. అది వెంటనే గ్లాసెస్ నుండి కుల్ఫీ ఐస్ క్రీమ్ బయటికి రాదండి. సో మనం ఒక 1 మినిట్ వాటర్లో డిప్ చేసి తీసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ తినరండి, అలాంటి వాళ్ళ కోసం ఇలా మనం జ్యూస్ లాగా చేసి ఇవ్వచ్చు, లేకపోతే ఇలా ఐస్ క్రీమ్ గ్లాసెస్లో ఐస్ క్రీమ్ లాగా మౌల్డ్ చేసి ఇవ్వచ్చు. ఇలా ఇచ్చారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ ఇవ్వండి. మీ మోటివేషన్ కోసం ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.